నిజానికి మీకు ఈ సమయంలో చాలా పనులు ఉండొచ్చు, కానీ కొంత సమయాన్ని కేటాయించి మాతో పాటు ఈ కథ వినండి. చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నా పేరు వీర, నాది జార్ఖండ్. అప్పటికే ఇంత అభివృద్ధిగా లేని సిటీ మాది. అయితే జార్ఖండ్లో అతి తక్కువగా ఆటోలు ఉండేవి. ఆటోకు ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఉండేది. అంటే ఆటోలు తక్కువ, జనం ఎక్కువ. ఇక అదే అదునుగా భావించి నేను ఒక సెకండ్ హ్యాండ్ ఆటోని కొన్నాను. తెలుగులో గ్యాంగ్ లీడర్ మూవీని హిందీలో ఆజ్కా గోడామ్ రాజ్ అన్న నేమ్తో అక్కడ విడుదల చేశారు. అదే రోజు జార్ఖండ్లో మూవీ రిలీజ్ అయింది. చిరంజీవి మూవీ అంటే నాకు చాలా ఇష్టం. అందువల్ల ఆ మూవీ చూడాలి అనుకున్నాను. అయితే ఉదయం థియేటర్కి వెళ్ళాను, కానీ అప్పటికే బుకింగ్ కూడా క్లోజ్ అయింది. మధ్యాహ్నం రాత్రి కూడా ట్రై చేశాను, అయినా సరే వీలు పడలేదు. ఆ రోజు నైట్ సెకండ్ షోకి టికెట్ దొరికింది. ఆనందంగా థియేటర్లోకి ప్రవేశించాను. మూవీ స్టార్ట్ అయింది. అందరితో పాటు నేను కూడా మూవీని ఎంజాయ్ చేస్తున్నాను. అది రాత్రి 12 గంటల సమయం. మూవీ కూడా పూర్తయింది. జనమంతా ఎవరి ఇళ్ళకు వాళ్ళు ప్రయాణమయ్యారు. నేను నా ఆటోలో మా ఇంటికి బయలుదేరాను. ఆ థియేటర్ నుండి మా ఇంటికి 14 కిలోమీటర్ల దూరం. అలాగే అప్పటికి జార్ఖండ్ కూడా పెద్దగా డెవలప్మెంట్ కాకపోవడంతో మధ్యలో అంతా ఖాళీ ప్రదేశాలు, అక్కడక్కడ మాత్రమే ఇల్లు ఉండేవి. నేను ఆటోలో మెల్లగా వెళ్ళిపోతున్నాను. ఇక అప్పుడే ఆ చెరువు గట్టుపైకి చేరుకున్నాను. ఆ చెరువు గట్టుపై నుండి మెల్లగా వెళ్తున్నటువంటి నా ఆటో ఒక్కసారిగా ఆగిపోయింది. అంతవరకు వెలుగుతూ ఉన్న లైట్ కూడా ఆరిపోవడంతో ఆ ప్రదేశం అంతా చిమ్మ చీకటి కమ్ముకుంది. అయితే ఆ సమయంలో ఆ చెరువు గట్టుపై ఒంటరిగా నేనెప్పుడూ కూడా ప్రయాణం చేయలేదు. అలాగే ఆ చెరువు గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. ఆ మాటలు వినటానికి ఎంతో భయాన్ని కలిగించేలా ఉంటాయి. అలాంటి ప్రదేశంలో ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. పైగా నా ఆటో కూడా ఒక్కసారిగా ఆగిపోవడంతో నాకు చిన్నగా భయం మొదలైంది. ఆ చెరువు నిండా నీరు తొణికిసలాడుతూ ఉంది. చెరువులో కప్పల అరుపులతో ఎంతో భయాన్ని కలిగిస్తుంది ఆ ప్రదేశం. నాకు వళ్ళంతా చెమటలు పట్టాయి. ఆటోకి ఏమైంది అనేది తెలుసుకోవటానికి కూడా నాకు ధైర్యం చాలటం లేదు. చెరువు నిండా నీరు ఉండటంతో ఆ వీచే గాలి నన్ను చల్లగా తాకుతూ ఉంది. నా ఆటోను మళ్ళీ స్టార్ట్ చేశాను, అయినా సరే స్టార్ట్ కావటం లేదు. క్రిందకి దిగి చెక్ చేద్దామంటే నా మనసు అందుకు అంగీకరించటం లేదు. గాలి మరింత వేగంగా నన్ను తాకుతూ ఉంది. నా ఒళ్ళంతా చల్లగా మారింది. ఇక అప్పుడే నా ఆటోలో ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపించింది. ఒక్కసారిగా ఆ ఏడుపు నాకు అలా వినిపించేసరికి నా గుండె ఆగినంత పనైంది. నా శరీరంపై రోమాలన్నీ విచ్చుకున్నాయి. ఆ పిల్లాడి ఏడుపు మరింత పెద్దగా వినిపించసాగింది. అది ఒక చిన్న పిల్లవాడి ఏడుపు. అనుకోకుండా చిన్న పిల్లాడు ఎలా వచ్చాడు అని తన ఆటోలో ఉన్నటువంటి ఆ పిల్లాడిని చూడాలి అనుకున్నాను. కానీ నా భయం రెట్టింపు అవుతూ ఉండటం వల్ల ఆ పని చేయలేకపోతున్నాను. ఇక అప్పుడే ఆ పిల్లాడు ఏడుపు ఆపి నవ్వటం మొదలుపెట్టాడు. నాకు ఆశ్చర్యం, ఏమైతే అది జరిగింది అని ఒక్కసారిగా నా తలను వెనక్కి తిప్పి చూశాను. ఆటోలో కూర్చుని ఉన్న ఆ అబ్బాయి శరీరం బాగా ఉబ్బినట్లు కనిపిస్తోంది. ఆ పిల్లాడు నన్నే చూస్తూ సీట్ పై నుండి లేచి నిల్చున్నాడు. నా తలను తాకుతూ ఉన్నాడు తన చేతులతో. నా గుండె జారి నేలపై పడ్డట్టు అనిపించింది. అంతలో నాన్న ఏం చేస్తున్నావు అంటూ ఒక స్త్రీ మాటలు వినిపించాయి. అంతే, ఇక నా గుండె బరువెక్కింది. ఒళ్ళంతా చెమటలు పట్టి ఒక్కసారిగా వణకటం మొదలైంది. నా అవయవాలన్నీ కూడా ఒక్కసారిగా ముద్దుబారినట్లయింది. నా తలపై ఉన్న జుట్టు పట్టుకొని నన్ను క్రిందకు వంచేస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడు. ఇక సరిగ్గా అప్పుడే ఒక స్త్రీ పరిగెత్తుకుని వచ్చింది. నాన్న ఏం చేస్తున్నా, అలా పెద్దవారి జుట్టు పట్టి లాగటం తప్పు కదా అంటూ ఆ పిల్లవాడిని కసిరింది. మరింత బలంగా నా తలని క్రిందకు వంచుతూ ఉన్నాడు. అంతేకాకుండా ఆమె మాటలు అస్సలు లెక్క చేయటం లేదు. సీట్ పై నుండి పైకి లేచి నా భుజాలపైకి ఎక్కి కూర్చున్నాడు. నాకు వెన్నులో వణుకు మొదలైంది. నా గొంతు పూర్తిగా తడారిపోయింది. నా గొంతును పట్టి గట్టిగా నొక్కుతూ ఉన్నాడు ఆ పిల్లాడు. అలా భుజాలపై కూర్చుని ఉన్న ఆ పిల్లాడు భుజాలపై నుండి నా వడిలోకి దూకి నా ముఖాన్ని పైకి లేపి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడసాగాడు. అంతే, అదే నాకు చివరి గడియలు ఏమో అన్నట్లుగా అనిపించింది. ఆ పిల్లాడి ముఖమంతా బాగా ఉబ్బి తన నోటిని తెరవలేకపోతున్నాడు. ఆ పిల్లాడు నాతో ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు, కానీ నాకు ఏమీ అర్థం కావటం లేదు. నా గొంతు వణుకుతూ ఉంది. నా గొంతు నుండి చిన్నగా ఏడుపు బయటికి తన్నుకొస్తుంది. ఇక అప్పుడే ఆ స్త్రీ నా ఆటో వద్దకు వచ్చి నా పక్కనే నిల్చుంది. నేను ఆమె వైపు నా తలని తిప్పి అలా చూశాను. ఆమె శరీరం పూర్తిగా ఉబ్బిపోయినట్లు కనిపించింది. ఆమె కూడా నా వైపే చూస్తూ, ఏమయ్యా ఇంత అర్ధరాత్రి వేళ నీకు ఇక్కడ ఏం పని? పైగా ఒంటరిగా వచ్చా, బ్రతుకు మీద ఆశ లేదా? రోజు వెళ్ళే సమయానికి ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఈరోజేంటి కొత్తగా అంటూ, ఇది అర్ధరాత్రి సమయం, ఈ సమయంలోనైనా సరే మమ్మల్ని కాస్త స్వేచ్ఛగా వదిలేయండి అంటూ నా వంక చూస్తూ, నువ్వు కాబట్టి వదిలిపెట్టాను, అదే వేరొకరై ఉంటే కనుక వాళ్ళని నామరూపాలు లేకుండా చేసేదంటే అంటూ కోపంగా నా వైపు చూస్తూ నా వడిలో కూర్చొని ఉన్న ఆ పిల్లాడిని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయింది. అంతే, ఆ దృశ్యాన్ని చూసిన నాకు కాస్త ధైర్యం వచ్చింది. నా ఒంటిపై చెమటలు తుడుచుకొని మళ్ళీ నా ఆటోని స్టార్ట్ చేశాను. ఇక అప్పుడు యథావిధిగా నా ఆటో స్టార్ట్ అయింది. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెను తిరిగి చూడకుండా అక్కడి నుండి మా ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఆ చెరువులో పడి చనిపోయింది ఎవరో కాదు, మాకు నిత్యం పాలు పోసే అమ్మాయి. ఆమె నాకు కూడా చిన్నప్పటి నుండి బాగా పరిచయం ఉన్న వ్యక్తి. ఆమె పేరు సురభి. ఆమెకు ఒక్కగానొక్క కొడుకు. వారిద్దరూ కూడా ఒకరోజు వాళ్ళు బర్రెలను తోలుకొని చెరువు వద్దకు వెళ్ళారు. అనుకోకుండా అవి చెరువులో దిగటం వల్ల ఆ చిన్నపిల్లాడు వాటిని తోలుకి రావాలని నీటిలోకి దిగిపోయాడు. రాను రాను మరింత లోతులోకి వెళ్ళిపోయాడు ఆ పిల్లవాడు. ఇక అప్పుడే సురభి కూడా తన కొడుకుని తీసుకుని రావాలని ఆ చెరువులో దిగింది. ఆ చెరువు బాగా లోతుగా ఉండటం వల్ల ఆ బాబు అలాగే సురభి కూడా బయటపడలేక మరణించారు. అలా బలవంతంగా మరణించడంతో వారి ఆత్మలు రాత్రి వేళలో కనిపిస్తాయి అని అందరూ అనుకునేవారు. ఆ రోజు నేను కూడా రియల్గా ఆ సంఘటన ఫేస్ చేశాను అని ఈ స్టోరీని వీరా అనే ఒక వ్యక్తి మనతో షేర్ చేసుకోవడం జరిగింది. అయితే మీ జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో భయంకరమైన అనుభవాలు కనుక ఎదురైతే ఇప్పుడే మనతో షేర్ చేసుకోండి. స్క్రీన్పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఇప్పుడే కాల్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.